सो मन मरी वैश्य विकास वेदिक निर्वहिस्तुन्नटुवंटि परिष्कारालकु చాలా వివిధ రకాల నుంచి చాలా మంది 10th క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు మరి డిగ్రీ వాళ్ళు కూడా కొంతమంది రావడం జరిగింది. ప్రసమర్తో మన యాద అనుష గారు ఉన్నారు. మరి మోడీ గారు మరి మాట్లాడుతున్నటువంటి విషయాలు చూస్తూనే ఉన్నాం రేడియోలో మాట్లాడడం గాని. సో ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మోడీ గారు మరి పరీక్ష పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంలో వారితోటి మరి పాల్గొనటందుకు వారితోటి మాట్లాడుతందుకు యాద మరి అనుష గారు మోడీ గారితో కూడా మాట్లాడారు. వారినటికి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. సో కంగ్రాట్యులేషన్ అనియా మోడీ గారితో మాట్లాడవలసినటువంటి అవకాశం మీకు లభించింది. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నా ఇంటర్మీడియట్లో 932 వచ్చాయి. బైపీసీ తీసుకున్నాను. నేను గవర్నమెంట్ కాలేజ్లో చదివాను. టెన్త్ వరకు ఎక్కడ చదివారు? టెన్త్ గవర్నమెంట్లోనే చదివాను. జెడ్పిహెచ్ఎస్ పందిలపల్లి హై స్కూల్. గవర్నమెంట్ స్కూల్ అంగన అలా టీచర్ లెక్చర్స్ కానీ టీచర్స్ కానీ సరిగా స్ట్రక్చర్ కూడా ఉండదంటారు కదా, నిజమేనా? మీరు ఎలా ఫీల్ అయ్యారు? అలా ఏం లేదు. నేను చదువుకున్నప్పుడు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ వచ్చారు. అంటే ఒక టీచరు ఎలా ఇలానే చేయాలి ఇలానే చెప్పాలని కాదు, మాకు సొంతంగా టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యి టెక్స్ట్ బుక్స్ క్వశ్చన్సే చదువుకొని ఓన్లీ మెటీరియల్స్ కాకుండా టెక్స్ట్ బుక్లో నాలెడ్జ్ మాత్రమే గెయిన్ చేసుకోవాలి. ప్లస్ టెన్త్కి వచ్చేసి మొత్తం ఓన్లీ టెక్స్ట్ బుక్ ప్యాటర్నే ఉంటుంది. ఏ ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది కూడా మనకి తెలియదు. సో అలా ప్రిపేర్ అయ్యాను నేను టెన్త్. మీరు ఎలా రీడింగ్ ఎలా చేసేవాళ్ళు? అసలు ఎలాగా మీరు మైండ్లో ఇమిడించుకునేవాళ్ళు? అంటే ఎప్పుడైనా ఒక క్వశ్చన్ కానీ ఏదైనా చదవాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ లేస్తే చాలా మైండ్కి చాలా పవర్ ఉంటుంది. ఏమంటే గుర్తుంటుంది. అంటే ఒక టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదివామనుకో మనకి ఆన్సర్ కూడా చాలా ఈజీగా తెలుస్తుంది. ఎక్కడ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళినా ఎంసెట్ లేదా నీట్ వెళ్ళినా ఈజీగా మనకి మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. చెప్తున్నప్పుడు టీచర్స్ లెక్చర్స్ చెప్తున్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండేది? ఎలా ఆలోచించేవాళ్ళు? నోట్స్ ఏమైనా రాసుకునే వాళ్ళా? ఎస్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నప్పుడు నోట్స్ రాసుకునేదాన్ని. అలానే ఆ పాయింట్ నోట్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఒకసారి రివిజన్ చేసుకునేదాన్ని. అలా చాలా గుర్తుంటాయి. మీరు అలా కాకుండా స్పెషల్ నోట్స్ ఏమైనా ఈ లెసన్ ఈ నోట్స్ పెట్టుకుంటే లెసన్ మొత్తం వచ్చేస్తా అన్నట్టు ఏమైనా ఫార్ములా ఏమైనా ప్లాన్ చేసుకునే వాళ్ళ? అంటే ఇప్పుడు హాలిడేస్ ఇచ్చినప్పుడు టీచర్ చెప్పకముందే కొన్ని టెక్స్ట్ బుక్స్లో నుంచి కొన్ని లెసన్స్ ముందే ప్రిపేర్ చేసుకునేదాన్ని. టీచర్స్ చెప్పిన తర్వాత కూడా ఇవి ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి అడిగేదాన్ని. టైం టేబుల్ మీరు ఏమైనా ప్లాన్ చేసుకునే వాళ్ళ? ఈ టైంకి ఇది మ్యాథ్స్ మార్నింగ్ చదవటం అని లేకపోతే ఈవినింగ్ చదవటం అని హాలిడే వస్తే సండే వస్తే ఇలా ప్రిపేర్ కావాలంటే ప్లాన్స్ ఏదైనా ఉండేది? ఏమైనా ఫార్ములా ఉందా మీ దగ్గర? నేను టైం టేబుల్ ఫాలో అయ్యేదాన్ని. ఎందుకంటే టైం టేబుల్ ప్రకారం చదివితే మనకి ఈ సబ్జెక్ట్ ఇంత ఈ టైం అనేది తెలుస్తుంది కాబట్టి. సో అన్ని లెసన్స్లో ఒకవేళ తెలుగులో 12 లెసన్స్ అనుకోండి, ఫిజిక్స్లో 10 లెసన్స్ అనుకోండి, అవన్నీ చదివే వాళ్ళ? అన్ని లేకపోతే కేవలం ఎగ్జామ్లో మార్కులు రావాలనే చదివే వాళ్ళ? ఎగ్జామ్లో మార్కులు రావడం వల్ల మనకేమొస్తుంది? టెక్స్ట్ బుక్స్ ఫాలో అయితే ఒక గెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. కాబట్టి నేను టెక్స్ట్ బుక్ వైజ్గా ప్రతి లైన్ టు లైన్ చదివేదాన్ని. మీరు ఏం కావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నాది ఇంటర్ అయిపోయింది, ఎంసెట్ రాయాలి. నాకు అగ్రికల్చర్ చేయాలని ఉంది, కాకపోతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందని ఈ ఎంసెట్ ద్వారా సీట్ కోసం ట్రై చేస్తున్నాను. మోడీ గారు ఏం చెప్పారు మీకు? అంటే నేను అడిగి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే టీచర్ లెసన్ చెప్తారు, కొన్ని రోజుల తర్వాత లేదా కొంత సమయం తర్వాత మర్చిపోతాం, ఎందుకు సార్ కొంచెం హెల్ప్ చేయండి అని అడిగాను. సార్ ఇచ్చిందండి ఏంటి అంటే ఆన్సర్, మరుపు అనేది ప్రతి విద్యార్థిలో ఉంటుంది, దాన్ని ఎక్కడికి వెళ్ళినా ప్రతి క్షణం మనతోనే ఉంచుకోవాలి, ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ కాకుండా ఉండాలి, ప్రాక్టీస్ రివిజన్ అలాంటివి చేయాలి అని చెప్పారు. పడుకునేటప్పుడు మనం చదువుకుంది మార్నింగ్ కొంచెం రివిజన్ చేసుకోవాలనే మాట నిజమేనా? అలా చేసుకుంటే మంచిగా ఉంటుందా? నేను అలానే చేసుకునేదాన్ని. అంటే ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ అన్నా లేదా నేను చదువుకున్నాయి నైట్ పడుకునే ముందు టెస్ట్ చేసుకునేదాన్ని, నాకు గుర్తున్నాయా లేవా అని ఒకసారి రివిజన్ చేసుకునేదాన్ని, ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మార్నింగ్ చేసి చూసుకునేదాన్ని. మీరు టెస్ట్ పెట్టుకునే వాళ్ళు ఎప్పుడన్నా? కంపల్సరీగా పెట్టుకుంటాను. ఎందుకంటే మన టాలెంట్ మనము చూసి రాస్తే ఉండదు, మనం టెస్ట్ చేసుకొని తెలిస్తే మనకు ఉంటుంది. అలా టెస్ట్ చేసుకునేదాన్ని. లాస్ట్ అంతిమంగా ఒకవేళ సబ్జెక్టులు ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే సబ్జెక్ట్లో ఇబ్బంది ఉన్న వాళ్ళంటే ముందు ఫస్ట్ గైడెన్స్ తీసుకోవాలి. అంటే సార్ చెప్పిన ప్రతి లెసన్ వినాలి, తర్వాత అర్థం కాకపోతే వెళ్ళి ఆ డౌట్స్ అనే క్లారిఫికేషన్ చేసుకోవాలి. అండ్ కాన్సన్ట్రేషన్ కావడానికి ఎర్లీ మార్నింగ్ లేవాలి, చదవాలి. అలాంటి మనం రివిజన్ చేస్తే చాలా వరకు డెవలప్ అవుతాం.